हाई फ्रेंड्स नेनु मी वेंकटेश मीरु चूस्तुन्नारु आलेपी आयुर्वेद वेंकटेश चैनल फ्रेंड्स ई वीडियोलो फस्ट मीरु गनि ना चैनल कि कोत्त अयिते आलेपी आयुर्वेद वेंकटेश चैनल नि ओपन चेयंडि पक्कन उंडे बेल मीद क्लिक चेयंडि आ पक्क नाल मीद क्लिक कोडिते नेनु पेट्टे प्रति ओक्क वीडियोलो कूडा मीकु नोटिफिकेशन कूडा वच्चेस्तायि इप्पुडु वीडियोलोकि वेल्ते फस्ट ना चैनल सब्सक्राइब चेयंडि देने चेप्तुन्नानंटे నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మానవ మనుగుడు కోసమే పెడతా వస్తున్నాను. మానవ మనుగుడు కోసం అది కూడా దట్టమైనటువంటి అటవి ప్రాంతాలకు వెళ్ళి చూడండి తేనీగలు బయ్యి 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 జుట్టుకుంటా ఉన్నాయి. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మేము ప్రాణాలకు సైతం పణంగా పెట్టి మనందరూ క్షేమంగా ఉండాలి ఆరోగ్యంతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో చెట్టు దగ్గరికి వెళ్ళి మీకు దాని యొక్క చెట్టు యొక్క ఉపయోగాలు చూపిస్తా వస్తున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే చాలా మందికి చాలా రకాలుగా మనకు షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, ఆయాసం కావచ్చు, ఉపశమనం కావచ్చు, అదే విధంగా మనకు హెర్నియా కావచ్చు, గ్యాస్ ట్రబుల్ కావచ్చు, అల్సర్ కావచ్చు, అల్సర్ పుండ్లు కావచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని రకాల ఇటువంటి ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క రోగానికి కూడా ప్రతి ఒక్క వ్యాధికి కూడా మనం సింపుల్ గా ఆ రోగం నుంచి మనం రక్షణగా చేసుకోవాలనుకుంటే రక్షణ కల్పించుకోవాలనుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఇది చెంబుగడ్డ అంటారు. చెంబుగడ్డ చెట్టు అంటారు. ఇక్కడ చూపించు అట్నారా చూడండి ఫ్రెండ్స్ ఇది చెంబుగడ్డ చెట్టు అంటారు. ఇదే అది చూడండి ఫ్రెండ్స్ అది ఆడది పెంటిది అంటారు. అంటే ఆడ చెట్టు దాంట్లో ఇది పెంటిది అంటే ఆడ చెట్టు అన్నమాట. చెంబుగడ్డ అంటారు. దాంట్లో బాగా రౌండ్గా అంత పెద్ద నుంచి దాదాపు 30 కిలోల దాకా రౌండ్గా గడ్డలాగా వస్తుంది, చెంబులాగా వస్తుంది. ఆ గడ్డ వరకే తీసుకోవాలి. గడ్డ వరకే తీసుకునేసి దాన్ని జాగ్రత్తగా నీడలోనే ఆరబెట్టుకునేసి దంచి పొడి చేసుకునేటప్పుడు దాంతో కూడా మనకు నేల ఉసిరి ఒక 200 గ్రాములు తీసుకోవాలి. నేల వేప 50 గ్రాములు తీసుకోవాలి. నేల వేమంటారు, నేల వేప అంటారు. అదేవిధంగా ఈ రెండింటితో పాటు మనకు ప్రతిరోజు కూరలలో ఉపయోగించి కొద్దిగా ఇంగువ, గడ్డ ఇంగువ దాన్ని కాల్చేసి దంచుకునేసి దాన్ని దీంతో జత కలుపుకోవాలి. ఇవన్నీ కలిపి దంచి పొడి చేసుకునేసి వస్త్రగాలితో బట్టి జాగ్రత్తగా భద్రపరచుకునేసి ప్రతిరోజు కూడా మనకు చెట్లలో దొరికే పెట్టి తేనె అంటారు. చెట్లలోకి దొరికే పెట్టి తేనె ఆ తేనె తెచ్చుకునేసి ఈ యొక్క ఔషధాన్ని ఒక టేబుల్ స్పూన్ సైజు ఔషధం మన చేతులు వేసుకున్నామా దానికి తగినంత తేనె కలుపుకున్నాం, బాగా రంగలిచ్చినాము, సేవించినాము. ఆ విధంగా దాదాపు ఒక 2 నెలల పాటు వాడినట్టయితే సర్వ రోగాలు కూడా పరిసమాప్తంగా తుడిచిపెట్టుకొని పోరుస్తాయి. చూసుకోండి ఇటువంటి అద్భుతమైనటువంటి సిద్ధయోగాలు అంటారు వీటిని. సిద్ధయోగాలు అంటే ఇవన్నీ ఇతరులకి ఇచ్చి మేము వాడి అనుభవసిద్ధంగా వాడి దాని యొక్క ఉపయోగాలు తెలుసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తా వస్తున్నాం. వాడి మన జీవితాలు మనం మార్చుకోవాలా, మన జీవితం మార్చుకోవాలంటే ఇటువంటి వనమూలికల్ని వాడుకోవాలా. ఎందుకు వనమూలికలే వాడాలంటారా, మనం ప్రతిరోజు తినే తిండికాడి నుంచి తినే ఆహారంలో ప్రతి ఒక్కటి కూడా చెట్టు నుంచి తీసుకున్నటువంటి గింజలు కావచ్చు, బియ్యం కావచ్చు, అదేవిధంగా రాగులు కావచ్చు, సద్దలు కావచ్చు, గోధుమలు కావచ్చు, ఇంకా ఉద్దుపప్పు ఆవాలు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, అల్లం ప్రతి ఒక్కటి కూడా చెట్టు నుంచి వచ్చినటువంటి ఒక ఔషధ గుణాలు కలిగినటువంటి ఒక తినే పదార్థాలు. ఇటువంటివి మనం ఎటువంటి వాటినైనా వనమూలికలు కూడా సిద్ధం చేసుకున్నటువంటి ఔషధాలు అయితే మనకు అంత దివ్యంగా పనిచేస్తాయి. ఇటువంటి అద్భుతమైనటువంటి యోగాలు మీకు మీరే చేసుకున్న ఉపయోగాల్ని చెట్టు దగ్గరికి వెళ్ళి చూపిస్తూ వస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయలేదు విధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.